కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించడంతో రెండు నెలలకు పైగా వివిధ వృత్తుల వారు చిన్న చిన్న వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే వారి జీవనం మీద ప్రభావం చూపిన కరోనా లాక్డౌన్ అనంతరం కూడా కోల్కోలేని దెబ్బ కొడుతూనే ఉంది. సడలింపుల్లో భాగంగా కొన్నింటికి అనుమతులు ఇచ్చినా మరికొన్నింటికి మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయా వృత్తుల వారు ఆర్థికంగా సతమతమవుతున్నారు. బ్యూటీ పార్లర్లను వృత్తుగా చేసుకుని బ్రతికే మహిళలపై కరోనా దాడి చేసింది. మనోధైర్యంతో ముందడుగు వేసిన వారిని ఫైనాన్షియల్గా కృంగదీసింది. బ్యూటీ పార్లర్లను వృత్తిగా నమ్ముకొని ప్రతికే మహిళలపై కరోనా దాడి చేస్తుంది. మనోధైర్యంతో ముందడుగు వేస్తున్న వారిని ఫైనాన్షియల్గా కృంగదీస్తుంది. ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఎంతోమంది బ్యూటీ పార్లర్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ట్రూత్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళల విషయానికొస్తే వాళ్ళు చదువుకున్న చదువులకి చిన్న చిన్న వృత్తులను కెరీర్గా ఎంచుకొని పెళ్ళయ్యాక కూడా కుటుంబం పిల్లల బాధ్యతలను చూసుకుంటూ తమ వంతుగా ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. చేతి వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యూటీ పార్లర్లను పెట్టుకొని వారితో పాటు నగరంలోని యువతలకు ఉపాధి కల్పిస్తూ చేయూతనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కరోనా లాక్డౌన్ గట్టిగా దెబ్బకొట్టింది. ఓవైపు వేల రూపాయల షాప్ రెంట్లు, మరోవైపు కరెంటు బిల్లులు, అలాగే ఇంటి అద్దెలు, వర్కర్స్కు శాలరీలు ఇలా చెల్లించడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మాస్కులు వేసుకుని మేకప్లు ఫేషియల్స్ చేసుకోవడానికి ఎవరు ఎక్కువ ఇష్టపడరు. అందులోనూ కాలేజీలు, లేడీస్ హాస్టల్స్ కూడా ఇంకా తెరుచుకోకపోవడంతో బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేసినా పూర్తి స్థాయిలో బిజినెస్ జరుగుతుందన్న నమ్మకం లేదంటున్నారు బ్యూటీ పార్లర్ల నిర్వాహకులు. నా పేరు చందన అండి. నేను ఇక్కడ లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతానండి. నా దగ్గర ఇద్దరు వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మాకు ఇక్కడ లాక్డౌన్ అవడం వల్ల పాస్ట్ 3 మంత్స్ నుంచి మాకు అసలు ఉపాధి లేదు. అండ్ తీయడానికి షాప్ తీయడానికి కూడా లేదు. రెడ్ జోన్స్ అవి పెట్టేయడం వల్ల షాప్ తీయడానికి లేదు. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు, కానీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత కూడాను ఏంటంటే కస్టమర్స్ అంతగా రావట్లేదు. మెయిన్గా ఈ కరోనా వల్ల ఏంటంటే ఈ సర్వీసెస్ తీసుకుంటే ఇంకెక్కువైపోద్దేమో అనేసి దో మేము ఇక్కడ చాలా ప్రికాషన్స్ అవి తీసుకుంటున్నాము, కానీ జనాల్లో భయం ఉండిపోయింది. అంత సర్వీస్ రావట్లేదు. ఇప్పుడు మాకు కూడా ఏంటంటే రెంట్స్ ఇవ్వడం, దాని తర్వాత స్టాఫ్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇవన్నీ కూడా వదులుకోలేము, ఎందుకంటే రన్ చేస్తూ ఉండాలి పార్లర్ని. ఒకరిద్దరు వచ్చినా సర్వీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉండాలి. దాన్ని బట్టి మాకు ఏంటంటే ఏదైనా హెల్ప్ దొరికితే బాగుంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ మెయిన్గా లేడీస్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే బ్యూటీ పార్లర్ ఒకటినో, లేడీస్ టైలరింగ్ ఒకటి, అది ఒకటే మెయిన్ సోర్సెస్. సో దట్ దే కెన్ స్పెండ్ టైం విత్ చిల్డ్రన్, ఇంకా ఈ రెండు చూసుకోవడానికి అదే మెయిన్ సోర్సెస్. మరి అలాంటి ఆడవాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఎక్కడి నుంచైనా మాకు కొంచెం ఈ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే లేడీస్కి ఏదైనా సాయం దొరికితే బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నామండి. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న మధ్యతరగతి కుటుంబాలు నగరాల్లో బ్రతకాలంటే ఒకరి సంపాదన సరిపోదు. కనీసం ఇద్దరో ముగ్గురు తలో చెయ్యి వేస్తే సాఫీగా జీవనం సాగించవచ్చు. నగరంలో చాలా యువతులు ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా వారికి తగ్గ పనులను ఎంచుకుంటున్నారు. అలాంటి వాటిలో బ్యూటీ పార్లర్, టైలరింగ్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్ళు, శుభకార్యాలు చాలా వరకు ఆగిపోయాయి. అసలే సమ్మర్, అందులోనూ పెళ్లిళ్ళ హడావిడితో కలకలలాడే బ్యూటీ పార్లర్లు మూతపడ్డాయి. రోజంతా పనిచేస్తే 4 నుండి 5-6 వేల వరకు బిజినెస్ జరుగుతుంది. ఇలాంటి సీజన్లో పెళ్లిళ్ళ నుండి ఆర్డర్లు రావడం కూడా బాగానే డిమాండ్ ఏర్పడుతుంది. నేరుగా అలాంటి కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ వారికి మేకప్ చేస్తే అదనంగా 100-200 కమిషన్ వచ్చేది. రోజు ఉదయాన్నే ఇళ్లలో పనులు పూర్తి చేసుకొని ఆటోల మీదనో బస్సుల్లోనో దూర ప్రాంతాల నుండి వచ్చి సిటీలో పనిచేస్తుంటారు. అయితే ప్రస్తుతం సిటీ బస్సులు నడవకపోవడంతో ఆటోలకు రెట్టింపు ఛార్జీలు ఇచ్చుకొని మరీ వస్తున్నారు.
చాలీ చాలని జీతాలు ఇలా ప్రయాణ ఛార్జీలకే సరిపోతుందంటూ బ్యూటీ పార్లర్లో పనిచేసే యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రీ మంత్స్ నేను మాకు జీతాలు ఏం లేవండి, క్లయింట్స్ కూడా ఎక్కువ రావట్లేదండి. మేమిద్దరు వర్కర్స్ చేస్తున్నాం ఇక్కడ. త్రీ మంత్స్ నేను మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి, రెడ్ జోన్స్ అవి పెట్టడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు మేడం వాళ్ళు కూడా జీతాలు ఇవ్వాలంటే ఇక్కడ క్లయింట్స్ రావాలి కదండి, క్లయింట్స్ అస్సలు రావట్లేదండి. బిజినెస్ అయితే మాకు ఏం లేదండి, చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మాకు జీతాలు ఒక చాలా ఇబ్బంది అయిపోతుంది. మొత్తం అన్నీ కూడా పెంచేశారు కదండి, మాలాంటి వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేయగలిగితే చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం అండి, పిల్లలతో వాళ్ళతో ఫీజు అడిగి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. అలాగని స్కూల్ ఫీజులు కూడా ఆపలేదు, ఆన్లైన్ క్లాసులు అవి అయిపోతున్నాయి. దానివల్ల కూడా మేము చాలా ట్రబుల్ అవుతున్నాం. అన్నిటికీ నండి, ఒక్కటని కాదు, చాలా విషయాలు ఇబ్బంది పడుతున్నాం. పార్లర్స్ దగ్గరకు వస్తే మాకు ఈ వర్క్ తప్పించి వేరే వర్క్ రాదు. ఈ వర్క్లో డిపెండ్ అయిన వాళ్ళు మాలాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను ఒక్కదనే కదండి, ఎంతోమంది ఉన్నారు. కొందరికి అవకాశం ఉంది, కొందరికి అవకాశం లేదు చెప్పడానికి. అందరి తరఫున అడుగుతున్నానండి, మాలాంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. బ్యూటీ పార్లర్ల నిర్వాహకులు దాదాపు రెంట్ చెల్లించి వ్యాపారం చేసేవాళ్ళు. ముఖ్యంగా గృహిణులు సొంతంగా బ్యూటీ పార్లర్ నడుపుతూ తగిన సిబ్బందిని పెట్టుకుని నిర్వహిస్తారు. అయితే బ్యూటీ పార్లర్ల నిర్వాహకులకు కొన్ని చోట్ల ఈ రెండు నెలలు ఎటువంటి ఆదాయం లేకపోవడంతో షాపు ఓనర్లు కూడా రెంట్ విషయంలో వారిని ఇబ్బంది పెట్టడం లేదు. వీలైనప్పుడే చెల్లించాలని చెప్పడంతో కొంత ఊరటనిచ్చి ఊపిరి పీల్చుకున్నారు. లాక్డౌన్ అనంతరం మెల్లమెల్లగా అన్నిటికీ అనుమతులు ఇవ్వడంతో ప్రజలు ఎప్పటిలాగే తమ కార్యకలాపాలు కొనసాగించుకుంటున్నారు. అదేవిధంగా బ్యూటీ పార్లర్లకు పర్మిషన్ ఇస్తే మాస్కులు శానిటైజర్లు ఉపయోగించి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కస్టమర్లు అంటున్నారు. అయితే కొన్ని చోట్ల పార్లర్లు ఓపెన్ చేసినా మరికొన్ని చోట్ల ఓపెన్ చేయలేదు. అయితే ఇళ్లకే పరిమితమైన మహిళలు ఎప్పుడెప్పుడు బ్యూటీ పార్లర్లను తెరుస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అండ్ దెన్ బయట ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడ పార్లర్ అయితే కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. మేము డైలీ కస్టమర్స్ ఎప్పుడు వచ్చేవాళ్ళం కాబట్టి కొంచెం ట్రస్ట్తో వస్తున్నాం. బట్ అదర్ బయట వాళ్ళు తెలియని వాళ్ళు కొంచెం కొంచెంగా రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. ఈ సరౌండింగ్స్లో అన్నీ కొంచెం హాస్టల్స్ అవి వాళ్ళందరూ వెకేట్ చేయటం ఇంకా చాలా కొంచెం కష్టంగా ఉంటుంది రన్ చేయడానికి. లైక్ అంటే గవర్నమెంట్ ఏదైనా ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది వీళ్ళకి, పార్లర్స్కి, పార్లర్ వాళ్ళకి కానీ లేకపోతే ఎంప్లాయీస్కి కానీ. ఓన్లీ ఇయర్లీ వన్స్ ఏదో ఇస్తున్నారు, దాంతో ఇప్పుడు ఈ టైంలో ఓన్లీ దాంతో గెట్ ఇన్ చేయాలంటే చాలా కష్టం. బికాస్ శాలరీస్ ఉన్నాయి అండ్ వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఫీజెస్ కానివ్వండి, ట్రావెలింగ్ మెయిన్ ట్రాన్స్పోర్ట్కి చాలా ఎక్కువైపోతుంది. ఆటోస్ ఛార్జ్ కావచ్చు, లేకపోతే లైక్ ఏదన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఏం లేవు కాబట్టి ఆటోస్కి చాలా ఛార్జ్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ గవర్నమెంట్ కొంచెం ఆలోచిస్తూ ఏదన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా మేమైతే రావడానికి చాలా భయంగానే ఉంది, మేము కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకుని వస్తున్నాం అన్నమాట. ఏదేమైనప్పటికీ గత మూడు నెలల నుంచి ఎటువంటి ఆధారం లేకపోవడంతో బ్యూటీ పార్లర్లు కూడా బాగా నష్టపోతున్నారు. అలానే ప్రభుత్వం ఈ బ్యూటీ పార్లర్లు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులు కావండి, దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి బ్యూటీ పార్లర్ నిర్వాహకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, ట్రూత్ న్యూస్, విశాఖ.